లేదు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మీ రూపంలో తెలంగాణలోకి వస్తున్నారా? అది కరెక్ట్గా తెలంగాణ రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేరు. రాష్ట్రం ఎప్పుడైతే విభజించబడిందో ఆ రోజే నాతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు అక్కడ పాలిటిక్స్ చేయి తప్ప ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్, వెరీ క్లియర్ ఉన్నారు. ఇప్పుడు షర్మిలమ్మ పార్టీ పెట్టారు వైఎస్ఆర్టీపీ, దానికి సంబంధించి మీతో కూడా చర్చించారు లేదా మీతో సమావేశం అయ్యారా లేదా పర్సనల్గా కలిశారా? మొత్తానికి మీరు ఫ్యామిలీలు కలిసినాయి, దాంతోపాటు పాలేరు నియోజకవర్గం మిమ్మల్ని నమ్ముకొనే పాలేరు నుంచి పోటీ చేయాలని పార్టీ ఆఫీసు కూడా పాలేరులో స్థాపించారు. మరి ఈరోజు షర్మిల గారి పరిస్థితి ఏంటి? రేపు మీ పార్టీ వస్తే షర్మిల గారి పార్టీ మీ పార్టీ అన్నీ కలిపి ఒక ఉమ్మడి వేదిక మీదకి వస్తాయా? దీంట్లో ప్రధానమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా వారి కుటుంబం అన్నా నాకు అపారమైన గౌరవం అభిమానం. గౌరవం అభిమానము వేరు, రాజకీయ నిర్ణయాలు వేరు. సో మీరన్నట్లు షర్మిలమ్మ సిస్టర్ షర్మిలమ్మని నేను నా వైఫ్ నా కూతురు మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు ఇవ్వటానికి లాస్ట్ జులైలో కలిసిన మాట వాస్తవం. కలిసిన సందర్భంగా రాజకీయ డిస్కషన్ వచ్చినప్పుడు వారు అడిగేది వారు అడిగారు, నేను చెప్పేది నేను చెప్పానే తప్ప ఏదో రాజకీయ పార్టీలో దాంట్లో నేను వస్తానో మెరిజ్ అవుతానో లేకుంటే నేను పనిచేస్తానో లేకుంటే మీరు పాలేరు నిలబడండి నేను మీకు సపోర్ట్ చేస్తానో ఆ డిస్కషన్ ఎప్పుడు కూడా రాలేదు. సో రేపు రాబోయే మీరు అడిగిన దాంట్లో మేము ఒక ప్రాంతీయ పార్టీ మేమందరం కనుక కాంటెస్ట్ ఏది ఒక ఫార్మేషన్ చేసేటప్పుడు ప్లాన్ చేసినప్పుడు షర్మిలమ్మ గారు దాంట్లో ఉంటారా ఉండరా అనేది టూ ఎర్లీ టు సే. వారి అభిప్రాయాలు వారు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకుని ఉన్నారు, వారి అభిప్రాయాలు వారు ఉండటంలో తప్పులేదు. అటువంటి సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్గా అందరం కలిసి వారిని కూడా సంప్రదిస్తాం. ఇప్పుడు షర్మిల గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో మీరు రాజీ చేశారు, విజయమ్మ గారికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో మీరు రాజీ చేశారు అని అనేది లేదా రాజీకి ప్రయత్నించారు అని అనేది బాగా వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ దానికోసం మీరు ప్రయత్నించారా? తప్పు, నేను అంత పెద్ద పర్సనాలిటీని కూడా కాదు. అసలు వారిద్దరి మధ్య ఉన్న సంబంధాలు కూడా ఏందో నాకు అంత క్లియర్గా తెలియవు. నేనంత పెద్ద పర్సనాలిటీ కూడా కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో మంచి సంబంధాలు ఉన్నాయి ఉన్నమాట వాస్తవం. సరే, జగన్మోహన్ రెడ్డి గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. షర్మిలమ్మ గారు విజయమ్మ గారు కూడా ఎక్కడన్నా ఎదురుపడ్డప్పుడు ఆప్యాయంగానే పలకరించుకుంటాం మాట్లాడుకుంటాం. అంటే మీరేదో భారీ అమౌంట్ షర్మిలమ్మ గారికి ఇవ్వబోతే అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారని వద్దన్నారని బాగా వచ్చింది. అసలు నేను వైఎస్ షర్మిలమ్మ గారు నన్ను డబ్బులు ఎందుకు అడుగుతారు, నేను ఎందుకు భారీ అమౌంట్ వారికి పార్టీ కోసం? అది తప్ప అట్లా అంత డబ్బు ఇచ్చే డబ్బు కూడా నా దగ్గర లేదమ్మా. ఇక